न्यूज पेपर। చదవరాదు పాడరాదు ఎందుకయ్య నీకు పేపర్ బొమ్మలు చూసాకయ్య నా ఇష్టం నీకేలా పెళ్లి కాలేదు నువ్వు వాడలేదు నువ్వు పక్కన కోసి పెట్టుకున్నావేమన్నా నోట్లో నోరు పెట్టినా చూడు నాది నాది బుద్ధి తక్కువ పో నా నోట్లో కాదు ఎవరి నోట్లో పెట్టద్దు కరోనానే వస్తుందంట అందరికి చంపుతుందంట పోతావా పెద్దనే వస్తారు ఇల్లు వేసుకొని అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు హలో ఎవరు మాట్లాడేది ఏ అప్పుడు ఎప్పుడో పడినప్పుడు ఫోన్ చేసివి పని అయిపోతానే పట్టించుకోరా మీరు ఇట్లా అవసరానికి మాత్రం ఫోన్ చేస్తారు ఎవరినంటే కోపడతారు పాపా సరే సర్లే చేసి పెడతాలే సర్లే ఇంకంత బాగుండదు కదా ఆయుడు మావాడు బాగానే ఉన్నాడు అదే కోచింగ్ ఎందుకు పోతానంటున్నాడు మావాడు ఒప్పించలు లెక్కించి చేస్తాలే బా నీ పని అడిగి పోదు చేసి పెడతాను ఎవరన్నా ఫోన్ చేసి సత్తాయిస్తా అంటే సిగ్నల్ లేవని చెప్పి కట్ చేయాలి నాయన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఎవరా వాళ్ళు ఏమని అనుకుంటారు నీకేం నువ్వు కట్ చేయి సర్లే తినేకి భూమి ఏం చేసినావు పిండి చేసినావు నువ్వు అన్ని హోటల్లో ఉండే పచ్చిపో ఏ అమ్మ ఉంటే ఇట్లనేదా ఊరినే అన్ని ఎగతాలు చేస్తాను అప్పటి నుంచి నాకొద్దు పోరా నాకొద్దు నాకు అవసరం లేదు తీసుకోపా సార్ నాకొద్దు 100 రూపాయలు వద్దు నాకు కాలం పిల్లలకు అసలు ఎక్క సర్లే వేస్తా కాదురా ఊరి మీద వాడు ఊరిని అట్ట అట్ట తిరుక్కోకుండా కలెక్టర్ లేదంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి కావచ్చు కదరా రేపు అవుతావా చదువుకోరా ఊరి మీద వాడు ఊరిని అట్ట అట్ట తిరుక్కోకుండా కలెక్టర్ లేదంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి కావచ్చు కదరా కలెక్టర్ లేదంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి కావచ్చు కదరా కలెక్టర్ లేదంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి కావచ్చు కదరా దీని పనే బాగుంది అడిగే వాళ్ళు ఉండరు అనే వాళ్ళు ఉండరు 24 గంటలు మేస్తూనే ఉంటుంది మనకు అట్టుంటే బాగుండు ఇది మా బావగాళ్ళ ఉన్నాడే మా బావగాడే అరే బా బా అరే బా అరే నేమేం తెలుసా నీ ఇంటి నేమే కృష్ణవేణి దానికి మొన్న ప్రభు చేసిన అది ఊర్లో లాక్ కొడతాదే అందుకే దాని అయ్యిన్నప్పుడే దాని ఇంటికి గోడ దుంక ఇప్పుడు ఉంటుంది దానికి అది దింకి చక్క అది దింకి చక్క అదేంట్రా బా ఏ రియాక్షన్ లేదు కొంపు తీసి అమ్మాయా అమ్మాయి కాదా అమ్మాయి కాకుండా మనకి ఏమి సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి ఎరా నీ ఏమన్నా అన్నారా ఊర్లో అందరిని నేనే ఆదుకోవాలి కోడ అన్నాక పూస్తుంది మేక అన్నాక మేస్తారు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు అరుస్తారా ఏమైందిరా మా నాయన నన్ను ఐపీఎస్ చేద్దాం అనుకుంటాను నీ మాయ నాకు పెళ్లి చేస్తా అంటున్నాడు చేసుకుంటున్నాడు కంగారు పడద్రా అనుకున్నాను జరుగుతాయా ఎన్నాళ్ళు గవర్నమెంట్ వరకు మనకి బాగా తప్పవురా దేని గురించి మాట్లాడతాను నువ్వు దేని గురించి అడుగుతావరా లైఫ్ రా మనం బతికడం పర్పస్ ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాము గోలు ఫోకస్ ఏమి ఉండాలి కదా అమ్మో ఇది లైఫ్ గురించి తెగ మాట్లాడేస్తున్నాడు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు సర్లే కానీ నాకు కొన్ని ఫోటోలు తెద్దురా పెళ్లి చూపులు పంపాలరా బాబు పదా సర్లే కానీ డిగ్రీ ఎట్లా పాస్ అయినవరా అదే కరోనా వచ్చింది కదా గవర్నమెంట్ పాస్ చేసింది ఐపీఎస్ ఎట్లా అనుకుంటున్నావు అప్లై చేద్దాం దాని కూడా గవర్నమెంట్ ఏదో చేస్తుందోలే మంచి పోదురా ఒక్క నిమిషం ఇప్పుడుది అరే ఇట్లుంటే నీకు ఎవడరా అమ్మాయిని ఇచ్చేది ఆ లుంగి వేసుకొని అది ఇలా అనుకో నాచురల్ గా లుంగీలో ఉంటాం రేపు పెళ్ళైన తర్వాత లుంగీ లేకుండా కూడా వచ్చి బాగా వచ్చింది చూడండి లుంగి బాగా వచ్చింది ఇది బాగా వచ్చింది
ఇంకోటే కనిపిస్తుంది కనపడడం లేదు. అరే బా ఫోటో సొంతం పల్లె తీసావరా. అరే నిజం రా సూపర్ ఉన్నాయి వీళ్ళు మంచి పోన్ స్టార్ దాకా ఉన్నాడు రా. అదే రా ఫోటోగ్రాఫర్ ఏదో అవుదాం అనుకుంటున్నావు కదా అదేదో ఫోటోగ్రాఫర్ అవు. ఏ ఫోటోగ్రాఫర్ ఏమైతే ఏమొస్తుందిరా బొక్క. రే ప్రతి ఫోటోగ్రాఫర్ అలా అనుకుంటే జాన సినిమా శర్వానంద్ ఉండేవాడా లేకపోతే నీ సినిమా నేను ఉండేవాడినా. అసలు ఫోటోగ్రాఫర్ లేకపోతే సినిమా అంటే ఉండేదా. ఫోటోగ్రాఫర్ అనేది ఒక ప్యాషన్ అమ్మ, ఒక ఆర్ట్, స్ప్లెండర్, కరిష్మా, హల్క్లెస్ సైకిల్ అంతే అంటావా? అంతే అంతే అంటావా? అంతే మా కెమెరా కొనేమ్మా. కొనేద్దామా? కొనేసేమా నువ్వు? కొనేద్దాం. ఎంత 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 కెమెరా? ఒక 50,000 ఉంటుంది మామ. అది మా నాయన వ్యవసాయం రా చేస్తాను, వ్యాపారం కదా, డబ్బులు యాడ్ నుంచి వస్తాయరా. నువ్వు బాగున్నావు వచ్చి అమ్మా. మై సెంటిమెంటల్ ఎమోషనల్ డైలాగ్. సర్లే ఫస్ట్ మీ నాన్న కాదు ఏదైతే అయితే అంతేనా తప్పదు ఇంకా తగ్గద్దు. రే మర్యాద మాట్లాడరా. కానీ అట్లే కనిద్దాం. నాన్నగారు బాగున్నారా? హలో ఎవరు కట్ చేసినట్రా? మరి నాన్నగారు బాగున్నారా అంటే వచ్చాడా? మళ్ళీ ఎవరు చేసా ఎవడరా ఇది? అయినా ఏం ఫోన్ కట్ చేసినావు? హలో లే నువ్వా? ఎవరో మర్యాదగా మాట్లాడుతుంటే నువ్వు కాదేమనుకుంటారా? ఏం చెప్పు. నెంబర్ చూసుకోలేదా? మనకు నెంబర్లు చూసుకుందామండి. ఏం తెలుసురా, ఎర్ర బట్టను పచ్చ బట్టను కోదు ఒకేదే కదా, ఒత్తేదే కదా. సర్లే కానీ నా లెక్క కావాలా? 18 అయితే కదరా 500. అది ఎవరు తెరిపోతుంది? అవసరం ఉందిలే, ఇంకా కావాలా? యాడ్ నుంచి తీసుకొచ్చేది లేదు నా దగ్గర. ఎంత కావాలా నీకు? 50,000 కావాలా? 50,000? హలో హలో సిగ్నల్ లేదు. 50,000 కావాలంటే 50,000 యాడ్ నుంచి చెప్తాను సార్. 50,000 నేను పిల్లలకు అవలేకున్నట్టుంది. మళ్ళీ చేస్తాను. ఇది హలో. ఏం నాయనా లెక్క కావాలంటే ఫోన్ కట్ చేస్తావు, కథలు చెప్తానావే. కథలేం లేదురా, 50,000 అంటే యాడ్ నుంచి తీసుకురా. మన దగ్గర అసలే లెక్క లేదు. 4 ఆవులు 3 ఆవులు ఉన్నాయి అంతే. ఆ సన్నావుని ఎవరు కొనుక్కోరు. అదే అమ్ముంటే ఈ మాట లేదా? అమ్ముంటే 50,000 అడిగితే పెడతా వేసి నా బట్ట పెట్టే ఫోను పెట్టేసినాడు. అబ్బా ఏమంటారా? లేవంట. ఇప్పుడు ఎలా చేస్తాయిలే సాయంత్రం కంతా? అదే ఎలా చేస్తాయిలే? నువ్వు బా ఫోటోలు దిగు బా, సిక్స్ ప్యాక్ చూపి ఈసారి. పదా మరి తాగండి రా, తాగండి తాగరా సిన్న. ఏమంది అట్లున్నా? ఏందరా బతుకంత ఇట్లయిపోయా? పొద్దున్నే మా వాడు ఫోన్ చేసిందా? 50,000 లెక్కడిగా వాళ్ళు లేదని చెప్తి ఏంటికో తెలీదు. వాడు ఏం చెప్పలా, 50,000 లెక్కడిగా నా దగ్గర లేదని చెప్తి పాపం ఏమనుకున్నాయేమో వాడు ఏడ్చినాడేమో బాధపడినట్టున్నాడు బాగా. ఎందుకో కనుక్కోకూడదా? ఏం చెప్పలేదు వాడిని. వాడిని అడిగినా ఎందుకు చెప్తారా? ఇంగ్లీష్ చదువుల్లో మనకి ఏడ తెలుసు చెప్పు. నీ దగ్గర ఎంత తక్కువ ఉంది చెప్పు. మన దగ్గర అంతా కొద్దిగా తక్కువ ఉంది అంతే. అంతే ఓ 2,000 ఉంది, మిగతా 48,000 మీరు సర్దల్లా. 45,000 మేము సర్దల్లా? ఏం మేము రోజు మందు కలిసి తాగుతాం కదరా, కొద్దిగా సర్దండ్రా లెక్క. ఏడన్నా 3 రూపాయలు అడ్డికో 2 రూపాయలు అడ్డికో చూడండి, చూసుకొని కొద్దిగా మామని గట్ల పంపించేసినా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఇస్తాలే సినా, ఇద్దో ఈ 1.5 నెలలకి అట్లా పంట కాపుకు వస్తుంది కదా. పంట వచ్చినాక పంట తీసి ఇస్తాను. ఈ వర్షాలతో పడతాయి కొద్దిగా ఇస్తాలే. నీ సొమ్మే అడిగిపో చూడప్ప, నా ఇల్లు తాకట్టు పెట్టని ఇస్తాను. మా పిల్లోడు ఏడుస్తాడప్ప. సరేలే పంపించు సినా, అట్లా నెంబర్ చెప్తాను పంపించు. అది ఫోన్ తీసుకోప్ప. అట్లా అదేందో ఫోన్ పోయినో ఏదో అంటారు, ఒత్తు పోయినో ఏదో అంటారే. 9 వన్ నెంబరు 4 4 వాడేమన్నా అంటే చాలు సీనా, మా ఇమ్మ ఉంటే బాగుండంటాడు. పిల్లలు వాడిని మాట్లాడినప్పుడల్లా గుండె బాధ అవుతుంది సీనా. తల్లి లేని పిల్లోడు చిన్న పంపిస్తుంది సీనా, తల్లి లేని పిల్లోడు చిన్నవాడు పోయిందా సీనా? కనుక్కో అట్లా ఫోన్ చేసి పిల్లలకి వచ్చింది.
కనుక్కో డబ్బులు ఉన్నాయో లేదో. లే లెక్క వచ్చిందరా? పడినాయి. పడిందా? ఇందుకు ఏంటికిరా లెక్క నీకు అంతా? 50,000 లెక్క అంటే ఏం సామాన్యం కాదు. ఎందుకురా ఎందుకురా నీకు అది? కనుక్కుంటాడు. కెమెరా కొనుక్కునేట్లే. కెమెరా కొనుక్కుంటావా? నా కొడక ఏం పెద్ద మంచి ఫంక్షన్లకు దానిలో తిన ఫోటోలు తీసుకుంటూ బతుకుతారా నువ్వు? నిన్నేమైతే చదివించాలనుకుంటే ఎట్లా చేస్తానో నువ్వు? ఫోటోగ్రఫీ అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ నాయన, పెళ్ళిళ్ళు తీసేది కాదు. అది ఒక ఆర్ట్, ప్యాషన్, హార్ట్లో సైకిల్. అది నీకు ఏం తెలుసు అసలు? ఏమో నాకు అవన్నీ తెలియదు. నా లెక్క నాకు పంపించు. ఆయన సిగ్నల్ లేవులే, మళ్ళీ మాట్లాడతా ఉంటా బాయ్. లే నా లెక్క నాకు పంపించుడు. చూడప్ప సిగ్నల్ లేదంటున్నాడు వీడు. ఏమంటా? కెమెరా కొనుక్కుంటానంటాడు చూడప్ప సీనప్ప. కెమెరా అసలు మళ్ళీ నీ అకౌంట్లోకి ఎందుకు? లెక్క నా అకౌంట్లోకి ఎందుకు పంపిమన్నా? మళ్ళీ నీకెందుకు? ఏమోలే పంపిమని లెక్క పంపిస్తాంలే. కొడుకు అంటే ప్రేమ కదా. ఏంటంటే నీ మాదిరి నేనేమన్నా 10 మందిని కన్నా 10 మాదిరి ఉండేదో కూడా నాకు వాడిని కోసమనే కదా బతుకుతాండి. అది హలో సిగ్నల్ లేదు ఇప్పుడు మళ్ళీ పంపిస్తానులే. ఏమో పంపిస్తాను లేప. లెక్క ఆడిపోతుంది మనుషులు శాశ్వతం. మనుషులే శాశ్వతం కదండి. లెక్కకు వచ్చే నీకు పాప బాగుండవు కానీ.